మన పాటలేవో మనం పడుతూ ఉంటే మన ఇంటికి వచ్చే చుట్టాలు కిలుగుతారు బాసు. నిజంగా మన జీవితం ఇంత దరిద్రంగా ఉంటుందా అనిపించేలా కెలికేసి వదిలిపెడతారనుకో. హాయ్, వెల్కమ్ టు వే టూ న్యూస్. నేను మీ పృథ్వీ. పక్కింటి సుబ్బారావు ఇదివరకు మనతో పాటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. ఏదో ఆడి దొంగ తెలివితేటలతో 4 రూపాయలు సంపాదించగానే మన వీధిలో మకాన్ తీసేసి ఎన్ఆర్ఐ కాలనీలోనో లేదా ఏ అపార్ట్మెంట్లోనో ఫ్యామిలీ పెడతాడు. పోన్లే ఏదో బాగుపడ్డాడు కదా అని మనం అనుకుంటాం, కానీ ఆ సుబ్బారావు గారికి మాత్రం నిద్ర పట్టదు. ఆడికంటే తక్కువైన వాడికి ఉచిత సలహాలు ఇచ్చేయాలి, ఆడికి కూటికి గతి లేదని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడేయాలి. మనకున్న దాంట్లో ఏదో మనం చెల్లి ఓణీ ఫంక్షనో లేదా మనం కట్టుకున్న చిన్న ఇంటి గృహప్రవేశానికో ఈ సుబ్బారావుతో పాటు మన చుట్టాలను పిలిస్తే వచ్చిన ఒక్కొక్కడో ఒక్కో రేంజ్లో బిల్డప్ ఇస్తారు. ఎంతలా అంటే, వీళ్ళంతా ఏదో అనిల్ అంబానీకి ఆర్థిక సలహాలు ఇచ్చే బ్యాచ్ లాగా ఒకటే సావదొబ్బుతారు అనుకోండి. గృహప్రవేశానికి పిలిచామనుకోండి, వచ్చి రాగానే మన ఇల్లు చూసి, ఏంట్రా పాతిల్నే మళ్ళీ రీమోడలింగ్ చేయించావా, అబ్బే అంత బాగాలేదు, అయినా స్కూల్ ఫీజులు కడతానికి ఇబ్బంది పడేవాడివి, ఇప్పుడు సడన్గా ఇల్లు ఎందుకురా అని సుబ్బారావు గారు పొల్ల పెడితే వచ్చిన సొంత చుట్టాలు ఏమన్నా తక్కువ తింటారనుకున్నారా? వీడికి బాగా పౌరుషం. నెలాఖరు వచ్చేసరికి అటు ఇటు చూసే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇలా ఇల్లు కట్టుకుని డబ్బులు తగలేయడం ఎందుకు? పని పాట లేక పోనీ ఏవైనా ఇరగదీసి కట్టేశాడా అంటే మా గేదెలు చావిడే బాగుంది దీని మీద. ఆ రంగులేంటి, ఆ గుమ్మాలేంటి, ఆ గోడలేంటి, చిచ్చిచ్చిచ్చి అన్నీ నాసిరకమే అని మనం కష్టపడి కట్టుకున్న ఇంటికి కూడా నానా పేర్లు పెడతారు బాసు. ఇదంతా ఎందుకంటే మనం బాగుపడుతున్నామని ఓర్చుకోలేక ఈ బ్యాచ్ అంతా అలాగే ఏడుస్తారులేండి. పోనీ అక్కడతో ఆగుతారా అంటే నెక్స్ట్ టార్గెట్ మనమే. అదే ఇంట్లో ఉండే కుర్రోళ్ళు, యూత్. అంతా హ్యాపీగా జరిగింది, అంతా కూర్చుని భోజనం చేస్తుంటే మనం వెళ్ళి కూర్చున్నామంటే మాత్రం వాళ్ళకి దొరికిపోయినట్టే. ఇక మెల్లగా మొదలు పెడతారన్నా, ఏంటిడు ఇంకా జాబ్ చేయట్లేదా, ఎరా మా ఓడు నీ మేస్ చిన్నోడు, అప్పుడే పూణేలో ఉద్యోగం జాయిన్ అయ్యి 6 నెలలు అవుతుంది, ఎందుకురా ఖాళీగా అడుక్కుంటావు, ఏదో ఒక దాంట్లో జాయిన్ అవ్వు, మరీ మా ఊళ్ళో 1 లక్ష రూపాయలు జీతం రాకపోయినా 10 15 పడేస్తారులే, పోనీ మన ఊరు రైస్ మిల్లోనని చెప్పమంటావా అని మనకి కౌంటర్ ఇచ్చే ఛాన్స్ లేకుండా మనల్ని ఎదవల్ల చేయడం మొదలు పెడతాడు. వాళ్ళ మాటలకి అప్పటి వరకు శాంతంగా ఉన్న నాన్నగారి ముఖంలో అశాంతి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది అన్నమాట. పోనీ ఆ పూణే వెళ్ళిన పక్కింటోడు కొడుకు ఏమైనా నిజంగా తోపా అంటే ఆడు మనతో పాటు రోజూ కొట్టే బీరు అక్కడ పూణేలో వేరే ఒకరితో కొడుతున్నాడు. జాబు లేదు, బొంగు లేదు, వాళ్ళ బాబేదో పరుగు పోకుండా ఉంటుందని ఊరంతా అలా చెప్పుకుని తిరుగుతుంటే అదే నిజం అనుకుని మన బాబులు మనల్ని ఎందుకు పనికిరాని ఎదవుల్ని చూసినట్టు చూసి ప్రపంచంలో బాగుపడింది ఏదైనా ఉంది అంటే అది మనమే అన్నట్టు వాళ్ళకు వచ్చిన అన్ని బూతులు తిట్టేసి లాస్ట్లో సరే నీ వల్ల ఏం కాదులే కానీ ఇలా కరెంటు బిల్లు కట్టేసిరా అని పనులన్నీ మనకే పురమాయిస్తారు. అంతేలే, అనాల్సినవన్నీ అనేస్తారు, ఇంట్లో పనులన్నీ పురమాయిస్తారు. 1 లక్ష రూపాయలు బడ్జెట్ ఇచ్చి బాహుబలి తీయమంటే రాజమౌళే కాదు, వాళ్ళ తాత కూడా తీయలేడు. మమ్మల్ని ఉప్మా బళ్ళో ఉచ్చకు కూడా సార్ గారు పేసుకెళ్తానండే అని అడిగించుకునే బళ్ళో చదివించి పూణేలోని పక్క దేశాల్లోని 1 లక్ష రూపాయలు ఉద్యోగాలు తెచ్చుకోమంటే ఎలాగా, మాకేమో పొట్ట చింపితే ఒక్క ఇంగ్లీష్ ముక్క కూడా రాదు. సర్లే, ప్రెజెంటేషన్లో టాపిక్ ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఇలా పక్కింటోళ్ళ దెబ్బకి చుట్టాల దెబ్బకి కనీసం సంవత్సరంలో 2 లేదా 3 సార్లు ఇంట్లో ఉండే కుర్రాళ్ళకి మనశ్శాంతులు లేకుండా పోతాయి అనుకోండి. ఇదిగోండి పక్కింటి అంకుళ్ళు సొంత చుట్టాలు. ఇందు మూలంగా మీకు తెలియజేయండి ఏమనగా, ప్లీజ్ మీ పక్కింటి ఫంక్షన్కి వెళితే 4 ముద్దలు తినేసి పళ్ళి కిలించి వచ్చేయండి. ఇదిగోండి చుట్టాలు, వీలైతే ఫంక్షన్కి వెళ్ళండి కానీ వాళ్ళ బతుకుల్ని పోస్ట్ మార్టం చేసి మా లాంటి కుర్రాళ్ళని లలితా జ్యువెలరీస్లో గుండంకుల్లాగా కంపేర్ చేసి 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 మా జీవితాలని కంపు కొట్టించుకండి. అమ్మయ్యా ఏంటో, నాలా చెప్పేవాళ్ళు లేకపోతే మా మిడిల్ క్లాస్ యూత్ పరిస్థితి ఏంటో. మళ్ళీ వారం కలుద్దాంలేండి, బుర్ర హీట్ ఎక్కిపోయింది, అర్జెంటుగా ఒక కాఫీ తాగాలి.